అసలు ఎన్నికల్ని బహిష్కరించమని పిలిపి ఎవరిస్తారు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాడు ఎవడో ఎన్నికల్ని ఐఎస్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఉన్నారు దుశార ఉగ్రవాదులు తీవ్రవాదులు మావోయిస్టు నక్సలైట్లు హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఖాలిస్తాన్ తీవ్రవాదులు ఇటువంటి వాళ్ళు ఇస్తారు ఎన్నికల్ని బహిష్కరించండి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేశాలలో అందుకని ఎర్ర పొలిటికల్ టెర్రరైస్ట్ చంద్రబాబు నాయుడు ఇది పొలిటికల్ టెర్రరైస్ట్ రాజకీయ ఉగ్రవాది నువ్వు రాజకీయ తీవ్రవాది నువ్వు నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ప్రజల మీద నమ్మకం లేదు ఆఖరికి నీ అన్నదమ్ముల మీద నీ బావుమరుదుల మీద నీ అక్క చెల్లెళ్ళ మీద నీ తమ్ముళ్ళ మీదే నీకు నమ్మకం లేదు ప్రజల మీద నమ్మకం ఉంటుందని ఎవరు అనుకోవాలి నువ్వు ఎవరిని నమ్మావు కన్నా తల్లిదండ్రులు చనిపోతే శవాన్ని భుజం మీద కూడా మోయలేదు నువ్వు నువ్వు ప్రజాస్వామ్యాన్ని భుజం మీద మోస్తాను రాష్ట్ర తెలుగు ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దేశ ప్రజల్ని భుజాల మీద మోస్తానంటే ఎవరు నమ్మాలి నిన్ను బాబు ఎన్నికల నుంచి పోటీ నుంచి తప్పుకుంటున్నావు అనంటే బాగుండేది ఎన్నికల్లో పోటీ చేయలేదనంటే బాగుండేది ఎన్నికల బహిష్కరణకు పిలిపించావే ఇది రాజ్యాంగ విరుద్ధమే అందులో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఈ ఈ రకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి పంతొమ్మిది వందల అరవై రెండులో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జరిగినటువంటి లో కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అసలు బాయ్కాట్ బాయ్కాట్ అంటే ఏంటి ఎంఏ పొలిటికల్ సైన్సు పిహెచ్డి యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నానని చెప్పుకుంటున్నారే తను బాయ్ కాట్ వాట్ ఆర్ మీన్ బై బాయ్ కాట్ బాయ్ కాట్ అనేది ఒక మనిషి పేరురా నాయన బాయ్కాట్ అంటే బహిష్కరణ కాదు నాయన బాయ్ కాట్ అనేది ఒక మనిషి పేరది తెలుసా బాయ్‌కాట్ అనేది ఒక మనిషి పేరు ఏ బాయ్‌కాట్ ఇస్ ఆన్ యాక్ట్ ఆఫ్ నాన్ వయోలెంట్ వాలంటరీ అండ్ ఇంటెన్షనల్ యాబ్సెంటన్ యాబ్సెన్షన్ ఫ్రమ్ యూజింగ్ బయింగ్ ఆర్ డీలింగ్ విత్ ఏ పర్సన్ ఆర్గనైజేషన్ ఆర్ కంట్రీ యాస్ ఆన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ప్రొటెస్ట్ యూజువల్లీ ఫర్ మోరల్ సోషల్ పొలిటికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్ ద పర్పస్ ఆఫ్ బాయ్కాట్ ఈస్ టు ఇన్ఫ్లిక్ట్ సమ్ ఎకనమిక్ లాస్ టు ది టార్గెట్ ఆర్ టు ఇండికేట్ ఎ మోరల్ అవుట్ రేచ్ టు ట్రై టు కంపెల్ ది టార్గెట్ టు ఆల్టర్ అన్ ఆల్టర్ అన్ అబ్జెక్షనబుల్ బిహేవియర్ ది వర్డ్ బాయ్కాట్ అనేది ఎట్లా వచ్చిందంటే క్యాప్టెన్ చార్లెస్ బాయ్కాట్ అతని పేరు క్యాప్టెన్ చార్లెస్ బాయ్కాట్ అనే అతను ఐర్లాండ్లో ఒక భూస్వామికి ఏజెంట్గా ఉండేవాడు ఆ భూస్వామి మీద కేసు వస్తే ఆ భూస్వామి ఈ బాయ్కాట్ కాట్ అని అతన్ని నా తరఫున కోర్టుకి వెళ్ళమంటే ఇతను వెళ్ళలేదన్నమాట అందుకని బహిష్కరించాడని చెప్పి బాయ్కాట్ వెళ్ళలేదు కనుక బాయ్కాట్ వెళ్ళలేదు బాయ్కాట్ వెళ్ళలేదు అన్నారు అదే బాయ్కాట్ అంటే బహిష్కరణ అయింది బాయ్కాట్ అనేది చార్లెస్ క్యాప్టెన్ చార్లెస్ బాయ్కాట్ అనమాట అతని పేరు అది ఐర్లాండ్లో ది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఐర్లాండ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ ఉంది అలాగే అమెరికాలో యాంటీ డిస్క్రిమినేషన్ లాస్ ఉన్నాయి అండ్ మరో సెక్షన్ కింద కూడా బాబుగారు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం మీరు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించారే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విధుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించుతోంది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్టేట్ ఎన్నికల కమిషన్ని కించిపరుస్తోంది దురుద్దేశాలు ఆపాదిస్తుందని ఇప్పుడు మీరేం చేస్తున్నారు నోట్లో తాటి మట్ట పెట్టుకున్నారా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నీలం సహాని నీలం సాహ్ని కాదు నీలం సాహినీ సాహ్ని అని పిలుస్తున్నావే సాహ్నీ కాదు నీలం సహాని అది పంజాబీ వర్డ్ అది సహాని అనేది పేరు ఉచ్చరించడం కూడా రాదు మీకు నీ కొడుక్కి నీలం సహాని ఆవిడ చక్కగా మాజీ ప్రధాన కార్యదర్శి చక్కగా పరిపాలించగలుగుతాం అపారమైన అనుభవం ఉన్నది అది కాక ఎన్నికలు ఏంటి హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన తర్వాత గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడైతే ఎన్నికలన్నీ పోస్ట్ ఫోన్ చేశారో అక్కడి నుంచి ఎన్నికలు ప్రారంభించమన్నారు కదా గతంలో ఏకగ్రీవాలు జరిగాయి కదా ఆ ఏకగ్రీవాలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాదు మీ పార్టీ వాళ్ళు కూడా కొందరు గెలిచారు కదా ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో నలుగురో గెలిచారు కదా వాళ్ళు కోర్చుకెళ్ళరా మేము ఏకగ్రవంగా ఫలానా రెండు వేల ఇరవైలోనే గెలిచేసాం మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా మమ్మల్ని పోటీ చేయమంటున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అని చెప్పి వాళ్ళు కూర్చుకెళ్ళరా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదేళ్ళు విపక్ష నేత నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఎందుకయ్యా అప్పడాలు చేసుకోవడానికి అబద్ధాలు చెప్పడానికా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు బాధ భరించలేక చచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మానసికంగా చాలా కృంగిపోతున్నారు రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తున్నారు ఆయన చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేస్తూనే ఉంటారు ఇట్స్ అ కాన్సినెంటల్ లయ్యర్ పుట్టుకతో కూడా కాదు పుట్టడానికి ముందు నుంచి అబద్ధాలు నేర్చేసుకున్నాడు ఈయన సత్య హరిశ్చంద్రుడైన ఆయన బతుకుంటుంటే ఈయన చెప్పే అబద్ధాలకి ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క పోటు పొడుచుకుంటూ ఎప్పుడో చచ్చిపోయినోడు చంద్రబాబు గారు రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తున్నారు కనుక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ నైన్ ఏ బ్రాకెట్ ఫైవ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ 1951 నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఎన్నికల సంఘానికి విధులకి ఆటం కలిగి ఆటంకం కలిగిస్తూ ఎన్నికలను బహిష్కరించండి అని ఆటం ఆటంకవాదులు అంటారే ఉగ్రవాదులు తీవ్రవాదుల్లాగా పిలుపునిచ్చాడు గనుక సెక్షన్ ట్వంటీ నైన్ ఏ బ్రాకెట్ ఫైవ్ ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వేడుకుంటున్నాను The application and section 1 shall be accompanied by a copy of the memorandum of rules and regulations of the association or body, by whatever name called, and such memorandum or rules and regulations shall contain a specific provision that the association or body shall bear true faith and allegiance to the constitution of India as by law established and to the principles of socialism, secularism, and democracy.

రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎన్నికలు జరుగుతుండే ఆ ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపునిస్తున్నట్లయితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తే కదా మీరు ఎవరో వరవర్రావు గారిని ఎనభై ఏళ్ళు దగ్గర పడుతున్న వరవర్రావు గారిని ప్రొఫెసర్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్లో అయిన ప్రొఫెసర్ సాయిబాబా గారిని దేశద్రోహం రాజద్రోహం కేసుల్లో కోర్టుల్లో పిన్ను కోర్టుల చుట్టూరా తిప్పటము జైళ్లలో బంధించి ఏళ్ల తరబడి జైళ్ళల్లో పెట్టడం కాదు ఇటువంటి రాజకీయ తీవ్రవాది పొలిటికల్ టెర్రరిస్ట్ చంద్రబాబు లాంటి వాళ్ళని జైల్లో పడేసేయాలి ది ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఆఫ్ మేజర్ ఎలక్షన్ బాయ్ కాట్స్ అని ఒక ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో

Major boycotts, Fearonian. Fearonian, if they are launched by an opposition with significant armed strength, who send a signal to the incumbent regime that its grip on power could be loosened by violent means if the opposition so chooses. By contrast, మేజర్ బాయ్ బాయ్కాడ్ సార్ గాంధీ ఇఫ్ దే ఆర్ లాంచ్డ్ బై ఎ మిలిటరీ వీక్ అపోజిషన్ దట్ అపీల్స్ టు వేరియస్ ఆడియన్సెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జనరల్ నామ్స్ ఆఫ్ ఫేర్నెస్ ఇన్ ది హోప్స్ ఆఫ్ గెయినింగ్ సపోర్ట్ ఫర్ దేర్ కాజ్ నీ స్వార్థం కోసం నీ పార్టీ భవిష్యత్తు కోసం చేసుకో ఎన్నికలు బహిష్కరిస్తే ఏం రాదు నీ పుత్రరత్నం పప్పును బహిష్కరించు పార్టీ ఏమన్నా బాగుపడుతుందేమో నీ పుత్రరత్నం ఉన్నారే ఆ పప్పును పార్టీ నుంచి బహిష్కరించు అప్పుడు పార్టీ ఏమన్నా బాగుపడుతుందేమో తెలుగుదేశం పార్టీ బతికేమన్నా కొద్దో అట్లా బతికి బాట కడుతుందేమో కొద్దో గప్పు అంతేగాని ఎన్నికలు బహిష్కరించడం తోటి కాదు బహరైన్లో కూడా ఎన్నికలు జరిగాయి అక్కడ అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపునిచ్చాయి అయినా కూడా ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలగలేదు